ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆచితూచి అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. కీలక నేతలతో కూడిన 39 మంది ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. రాహుల్ గాంధీ మరోసారి వైనాడ్ నుండి పోటీ చేస్తున్నారు. ఏఐసీసీ ప్రకటించిన మొదటి జాబితాలో కేరళ నుండి అత్యధిక స్థానాలకు క్లారిటీ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 39 మందితో ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించింది. తెలంగాణ నుంచి 4 తొలి జాబితాలో ఛాన్స్ దక్కింది. జహీరాబాద్ నుంచి సురేష్ షట్కార్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేరును ప్రకటించింది. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను వేణుగోపాల్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఫస్ట్ లిస్టులో 15 జనరల్ కేటగిరీ సీట్లు, 24 ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సీట్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, లక్షద్వీప్, మేఘాలయ రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. గెలుపు అవకాశాల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు కేసీ వేణుగోపాల్. తెలంగాణ సహీరాబాద్ సురేష్ కుమార్ షట్కార్, తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు, తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్రరెడ్డి, తెలంగాణ మహబూబ్ ఎస్టీ బలరాం నాయక్ పోరిక. అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అలప్పుజా నుంచి బరిలో నిలిచారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ రాజ్నందగావ్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సీనియర్ నేత శశి థరూర్ మరోసారి తిరువనంతపురం బరిలో నిలిచారు. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ కు శివమొగ్గ టికెట్ ను కేటాయించింది ఏఐసీసీ. కిందటి ఏడాదే ఆమె కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తొలి జాబితాలో కేరళ నుంచి అత్యధిక స్థానాలను ప్రకటించారు. కేరళలో 16 స్థానాలను ప్రకటించింది ఏఐసీసీ. సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, లక్షద్వీప్ లో ఒక్కో స్థానాన్ని ప్రకటించింది హైకమాండ్. ఛత్తీస్గఢ్ లో 6 స్థానాలు, కర్ణాటకలో 7, మేఘాలయలో 2 ఎంపీ స్థానాలను ప్రకటించారు. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లలోపు వారే ఉన్నారు. మార్చి 11 మరోసారి కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయనుంది సీఈసీ.